subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టీ20 ప్రపంచ కప్ ముగియడంతో తాజాగా భారత అమ్మాయిల జట్టు స్వదేశానికి చేరుకుంది. అయితే మహిళల జట్టుకు కనీస స్వాగతం లభించలేదు. వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో ఒక్క బీసీసీఐ అధికారి కనబడలేదు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదని సమాచారం. దీంతో కెప్టెన్కు చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ ఆల్రౌండర్ వేదా కృష్ణమూర్తి కూడా విమానాశ్రయంలో విచారంగా కనిపించింది. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో గత ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగియగా తాజాగా భారత గడ్డపై టీం అడుగుపెట్టింది. కానీ ముంబైలోని విమానాశ్రయంలో మహిళా క్రికెటర్లకు కనీస స్వాగతం పలికేందుకు కూడా బీసీసీఐ నుంచి ఎవరూ వెళ్లలేదు. దీంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన క్రికెటర్లు బాధతో విమానాశ్రయం నుంచి వెలుపలికి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో బీసీసీఐ తీరుపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఒక్క ఫైనల్ మ్యాచ్ మినహా టోర్నీ ఆశాంతం అద్భుతంగా ఆడింది. లీగ్ దశ తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్ప్రీత్ కౌర్ సేన ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో లీగ్ దశ పాయింట్ల ఆధారంగా ఫైనల్కు అర్హత సాధించిన భారత జట్టు అనూహ్యంగా ఫైనల్లో తడబడి తొలి టైటిల్ చేజిక్కించుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఫైనల్లో టీం ఓడగానే మహిళా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలిసా హీలీ 75 పరుగులు, బెత్ మూని 78 పరుగులు చేసి చిత్తకొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఆసిస్ బౌలర్లలో మేగాన్ స్కట్ 4 వికెట్లు, జస్ జోనాసెన్ 3 వికెట్లు తీసి రాణించారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ మాట్లాడుతూ, ప్రపంచకప్లో మా జట్టు ఆట తీరుపై పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నా. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడాం. కీలకమైన ఫైనల్లో మాత్రం ఓడిపోయాం. ఇది చాలా బాధాకరం. కీలకమైన మ్యాచ్లో క్యాచ్లు జారవిడిచాం. అయితే ప్రస్తుతం ఉన్న జట్టుపై ఎంతో నమ్మకం ఉంది. రానున్న 6 నెలల కాలం మాకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే మరికొన్నిసార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.